ప్రజల ఓట్లతో గద్దనెక్కిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఐ నాయకులు ఖ్యాతరాజు సతీష్ ఆరోపించారు గత కొన్ని రోజులుగా ఇళ్ల స్థలాల కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని ఎర్రచెరువు శివారు రెండు వందల ఎనభై సర్వే నెంబర్లో పేద కుటుంబాలు గుడిసెలు వేసుకుని భూపోరాటం చేస్తున్నారు ఈ క్రమంలో గురువారం గుడిసెలు వేసుకున్న ప్రాంతంలో ప్రభుత్వం తమకు స్థలాలు కేటాయించాలని నిరసనకు దిగారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడారు ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోయిందన్నారు అందుకే గూడులేని పేదవారి కోసం సిపిఐ పార్టీ పోరాడుతుందని వారన్నారు ఈ పట్టణంలో ఉన్నటువంటి సుమారు లక్ష మందిలో దాదాపు సెవెంటీ పర్సెంట్ ఈరోజు నీళ్లు లేనటువంటి అదేవిధంగా నివాసం లేనటువంటి వ్యక్తులే ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నివాసి నివాసం కొనసాగిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పోట చెత్త పట్టుకొని ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళ ఓట్లతో గెలిచినటువంటి ఇక్కడ ఎమ్మెల్యే కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి వీళ్లకు ఏదైతే ఎనభై గజల జా జాగా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తా అని చెప్పేసి ఈరోజు గద్ద గద్దనెక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీనే విస్మరించింది చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ నివాసం నివాసం కోసం ఇక్కడ స్థలాలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి ఒక పిలుపు మేరకు సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభావం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మీరు ఇస్తున్నటువంటి హామీ నిలబెట్టుకోవాలి ఏదైతే వీళ్ళకు యాభై ఎనిమిది జీవో ప్రకారం అరవై గజల నుండి ఎనభై గజల నివాసం కేటాయించాలి ఆ నివాస స్థలానికి అయ్యేటువంటి ఐదు లక్షల రూపాయలను వెంటనే మీరు వీళ్ళకు కేటాయించి వారి యొక్క ఇల్లు కట్టుకోవడానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా చొరవ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గత కొన్నేళ్లుగా కిరాయి ఇళ్లలో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నామని గుడిసె వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటివరకు ఇవ్వలేదని అందుకే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గోడు కోసం గుడిసెలు వేశామన్నారు పేరు సుమ మాది వజనపల్లి గ్రామం భూపాలపల్లిలో కిరాయి ఉంటున్నాం మాకు సిపిఐ పార్టీ వాళ్ళు స్థలం ఇచ్చారు రెండు వందల ఎనభై సర్వే నెంబర్ లో గవర్నమెంట్ స్పందించి మాకు పట్టాలు ఇప్పించగలరని మనవి గత ముప్పై సంవత్సరాల నుండి శుభష్కాలను రెంట్కుంటున్నాం రెంట్ కట్టలేక మస్తు చాలా ఇబ్బంది పడుతున్నాం సిపిఐ పార్టీ వాళ్ళు మాకు ఇక్కడ ప్లేస్ ఇచ్చారు ఆ ప్లేస్ ఇప్పటికీ ఇరవై రెండు రోజులు అవుతుంది కానీ ఏ ప్రభుత్వం ఏ వార్డ్ మెంబర్ గాని ఏ ఎవరు కానీ ఇక్కడి వరకు మమ్మల్ని వచ్చి మమ్మల్ని పలకరించడం కానీ ఏ మాత్రం చేయలేదు ఇప్పటికి రెండు ఇరవై రెండు రోజుల నుండి మేము తిండి తిప్పలు లేక ఇక్కడే ఉంటున్నాం కానీ ప్రభుత్వం దయచేసి మాకు స్పందించి మాకు గుంట భూమి ఇచ్చి దానికి పట్టాలు ఇవ్వాలని దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము రాజీనగర్ కాలంలో ఇరవై సంవత్సరాల నుంచి కిరాయికుంటున్నాం మేము ఇక్కడ సిపిఐ మాకు స్థలం ఇస్తే అక్కడ మేము ఇళ్ల స్థలాల కోసం ఇక్కడ పోరాటం చేసి వాళ్ళు మాకు ఇచ్చారు ఆ మేము అందరం జాగాలు వేసుకున్నాం మాకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ ముందుకు రాలేదు ఇక్కడ ఉన్నా కూడా కలిసాన్ని పట్టించుకునే నాదు లేరు ముప్పై సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇస్తాన్నారు మా పేదలకు ఎనిమిది సంవత్సరాలు నుంచి ఇంత వరకు మాకు ఇచ్చింది లేదు తెచ్చింది లేదు ఇస్తాం ఇస్తామని లాస్ట్ చూసి 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 లాస్ట్ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇక్కడ గుడిసెలు వేస్తున్నాం ఇక్కడ రండి అని చెప్తే పిలుపునిస్తే మేము అందరం వచ్చి ఇక్కడ ఇరవై రెండు రోజుల నుంచి మేము ఇక్కడ గూడు లేక గూడు లేక ఏది నిద్ర హారాలు మారేసి ఇక్కడ మేము పస్తులు వండుకుంటా మేము ఇక్కడ బతుకుతున్నాం ఇంతవరకు ఎవరు రాలేదు భూపాలపల్లి ఉన్న రాజకీయ నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మా దగ్గరికి రండి మాకు ఏదన్నా ఉండటానికి ఇల్లే అడుగుతున్నాం కార్లు అడుగుతలేం బంగ్లాలు అడుగుతున్నాం ఏం అడుగుతున్నాం ప్లేస్ ఇచ్చినా కూడా మాకు చాలా అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు చల్లమౌని మా ఆయన చనిపోయిండు నేను ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని పలాని కృష్ణ కాలనీలో మూడు సంవత్సరాల నుండి కిరాయికి ఉంటుంది మాకు భూములు లేవనేసి ఇక్కడికి వచ్చి భూముల కోసం అని గుడిసేసుకున్నాం ఇక్కడ వాళ్ళు మాకు ప్రభుత్వం పట్టా ఇచ్చేసి మాకు ఇంటి స్థలం ఇస్తే ఇంట్లో ఇల్లు కట్టుకొని ప్రభుత్వంకు ఇచ్చిరని ఒక పేరు పెట్టుకుంటాం అంతే అండి